తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలంలోని చిన్నమంద గ్రౌండ్ లో చర్చి ప్రార్థనా మందిరాన్ని పాస్టర్ జేమ్స్ అబ్రహం ప్రారంభించారు. కేరళ నుండి వచ్చిన పాస్టర్ రెజిమాన్ బలిపట్టం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల నుండి దైవజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చర్చి ఫౌండర్ సలాది జకారియా మాట్లాడుతూ, యేసుక్రీస్తు దైవజనులు సేవ చేయటకు ఆ ప్రభు ఆశీర్వదించి ఈ మందిర నిర్మాణం చేయించారని, ఈ మందిర నిర్మాణంలో దైవజనుల సహాయం మరవలేనిదని అన్నారు. అలాగే 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దైవజనులతో పాటు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక లబ్ధి పొందని వారికి ప్రతి నెల 300 రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్ చిన్నమంద ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 2019 జిల్లాలో, రాష్ట్రంలో, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అది కేరళ, చెన్నై, ఆంధ్ర, ఉభయ జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా ప్రజలు వేలాది రీతిలో తరలివచ్చారు. వారందరికీ నేను వచ్చి 800 తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని దాసు ప్రవక్తలు, ప్రజాప్రతినిధులు, మన ఆంధ్ర రాష్ట్రంలో అతి శాంతి చెందిన మందిరం ఇంకా శ్రేష్టమైనదితో జరగటానికి ఇక్కడున్న సైనికులందరూ చేసే ప్రార్థన, అలాగే మా పరిసర ప్రాంతాలలో ఉన్న దైవజనులు, ప్రజాప్రతినిధులు, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న శ్రీరాష్ట్రం అందరూ సహకరిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. సంఘాలు మన దీంట్లో ఏకీకరించి ఎవరు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రేపు అది 3 వరకు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు మీ కుటుంబాలు తరలియండి, దైవశిష్యులు పొందండి. మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషితాలని యేసు క్రీస్తు ప్రభు మీరు కూడా సురక్షితమైన యేసు నామమును అడిగి వెళ్ళుకుంటున్నాం పరమ తండ్రి.
Thank you.